फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चूस्तुन्नारु केजी टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स नार्मल गा मनकु प्रति ओक्क मोबाइल लो अयिते मनकु डायलर अयिते कंपल्सरी उंटुंदन्नमाट लाइक दिस ई डायलर पैड द्वारा मनं एं चेस्तां नार्मल गा एवरकैना सरे मनमु काल्स अनेदी चेस्तुंटां अंते अनुकुंटां कानी ई डायलर पैड लो दागी उन्नटुवंटि मोस्ट पवर्फुल टाप 4 हिडन सीक्रेट ट्रिक्स नी मीकु परिचयं अनेदी चेस्तानु ఒక్కసారి మీరు గనక ఈ ట్రిక్స్ ని చూశారంటే మాత్రం నిజంగా అదృశ్యమే సార్ ఫ్రెండ్స్ ఒకదానికి మించి మనకు ఇంకొక ట్రిక్స్ అయితే అవైలబుల్ లో అయితే ఉంటాయన్నమాట ఇకపోతే ఆ ట్రిక్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स इकते फस्ट वन ट्रिक चूस सिंपल ऐसे डायलर अच्छे ओपन चयन जरिंदन ओपन तरह इक चूस इकडी को डायलर अच्छा इक चूस को डबल टू सिंपल फोर टाइम टैप जरिए सिंपल ऐसी काल पड़ा क्लीन जरिए इला क्लीक मोशन में चूस डायलर हिडन वालेट ओपन काव जरिए इक चूस इकडी मन संबंध फोटो कावच्छ वीडियो कावच्छ डाक्युमेंट्स मन प्रति दाने दींट मन हिडन का दाचु नोट्स नोट्स संबंध फैल्स फैल्स दाचिपे संबंध पर्सनल कांटाक्ट्स अला सिंपल दीं दाचिपे अवसर उड़ी यूज अंतर काल चेलो वाले ईजी गुस्सा लाइक दिस वीडियो फोटो आडियो आडियो मेन फोल्डर दीं का फैल्स डैरेक्टर दाचिपे डायलर पैड संबंध फोटो वीडियो डाक्युमेंट्स दाचुआ लास्ट ट्रिक परिचय वीडियो स्किप लास्ट वरक चूँ फ्रेंड्स इकते डायलर पैड दागे सेकंड वन ट्रिक नार्मल ऐसा प्रति डायलर पैड यूज कला सिंपल सिंपल डायलर पैड ओपन मुझे सेटिंग ऑप्शन लाइन तरह मेल स्क्रोल डाउन इकड़को ऑप्शन దాని పేరు వచ్చేసి కాలర్ అనౌన్స్‌మెంట్ అన్నమాట లైక్ దిస్ మనకు నెవర్ లో అయితే ఉంటుందన్నమాట మీరు ఆల్వేస్ పైన క్లిక్ అనే చేసుకోండి అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే ఇప్పటి నుంచి మనకు ఎవరు కాల్ చేసినా సరే లైక్ దిస్ అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చినా సరే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క పేర్లు అయితే డైరెక్ట్ మన యొక్క మొబైల్ లో మనకు చెబుతుందన్నమాట లైక్ దిస్ ఎవరు కాల్ చేస్తున్నారు ఆ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఇలా మన యొక్క డైలర్ ప్యాన్ నుంచి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఎవరు కాల్ చేసినా ఈజీగా మనకు అనౌన్స్ చేసి అయితే చెప్తుందన్నమాట मन को नंबर फीडे फीडे वाल पेर् चुनी नार्मल ऐ मन को 91 कावच्छ लेना सिरीज तो वैसे सिरीज तो मन आटोमेटेद जरूरत मन को सेकंड वन ट्रिक सूपर ऐ पे जरूरत इकते मन या डायलर पैड दागे थर्ड वन ट्रिक दीन द्वारा मन एम चुस्कन लाइक दिस् मन को डेली एनो रकल नोटिफिकेशन वस्तूटाई रकर अप्लीकेशन मन एम चाहा क्ली मन क्लियर उठा अला मन एम चुस्कुस्त డైరెక్ట్ గా మన యొక్క డైలర్ నుంచి చూసుకోవచ్చుమాట మనకు ఎంత మంది కాల్ చేశారు ఏం కథ అనేది దీంతో పాటుగా మనకు ఎలాంటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఏం రావడం జరిగింది అనేది మొత్తం చూసుకోవచ్చుమాట సింపుల్ గా మీకు సంబంధించిన డైలర్ ప్యాన్ ని ఓపెన్ అనేది చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట త్రీ డాట్స్ మీద క్లిక్ అనేది చేసి ఇలా వెళ్ళిన తర్వాత మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దాని పేరు వచ్చేసి సౌండ్ అండ్ వైబ్రేషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు రెడ్ నోటిఫికేషన్ ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనేది చేసుకొని నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట లైక్ ది చూసుకోవచ్చు మీకు ఏ అప్లికేషన్ నుంచి మీకు ఎలాంటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఏం కథ అనేది మొత్తం ఇది మనకు చెప్పేస్తుందన్నమాట మనకు ఎన్నెన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ ఒక్కొక్క నోటిఫికేషన్ లో మనకు ఎలాంటి మెసేజ్ రావడం జరిగింది కూడా మనకు క్లియర్ కట్ గా ఇలా మన యొక్క డైలర్ ప్యాన్ నుంచి మనం ఈజీగా ఓకే ఒక్క క్లిక్ తో మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా మనకు ఈ థర్డ్ వన్ ట్రిక్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఫోర్త్ వన్ ట్రిక్ అన్నమాట ఫోర్త్ వన్ ట్రిక్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్
దిస్ మనకు ఎవరైనా సడన్ గా కాల్ సెండ్ చేశారు లైక్ దిస్ మనం మీటింగ్ లో ఉన్నాం ఎక్కడన్నా అలాంటప్పుడు మన యొక్క ఫోన్ రింగింగ్ మోడ్ లో ఉంది అనుకోండి అలాంటప్పుడు జస్ట్ మనం ఇలా పెట్టగానే ఆటోమేటిక్ గా మన యొక్క మొబైల్ సైలెంట్ మోడ్ లో పడిపోయేటట్టుగా మనం సెటప్ అయినా చేసుకోవచ్చు అన్నమాట లైక్ దిస్ దీని కోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన డైలర్ ని ఓపెన్ చేసుకొని సింపుల్ గా ముందుగా త్రీ డాట్స్ ని క్లిక్ అనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట వెళ్ళిన తర్వాత మీరు లాస్ట్ కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఫ్లిప్ టు సైలెన్స్ ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఇది సింపుల్ గా దీన్ని ఆన్ అయితే చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి నేను కాల్ నెట్ చేస్తాను కాల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా నేను ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా మనకు సైలెంట్ మోడ్ లో అయితే పడిపోతుంది అన్నమాట ఈ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే మనకు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ విధంగా మనకు ఈ టాప్ ఫోర్ ట్రిక్స్ అయితే సూపర్ గా పనిచేస్తాయి ఇకపోతే మీకు ఫస్ట్ వన్ పరిచయం చేసిన సూపర్ వన్ ట్రిక్ ని మనం యొక్క డైలర్ ప్యాడ్ లో మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్నారు చూడండి వీడియో ఈ వీడియో యొక్క టెలిమెడ్ యాప్ చేయండి కింద మీకు డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వన్స్ మీరు ఒక్కసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సింపుల్ గా ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మాత్రం మీరు గ్రాంటెడ్ గా లెట్ డూ దిస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేసుకోండి అలాంటప్పుడే ఇది మనకు సక్సెస్ఫుల్ గా అండ్ సూపర్ గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఒక్కసారి డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి మీకు సెక్యూరిటీ ఆన్సర్ అడుగుతుంది అనమాట మీకు ఇన్ కేస్ మీరు మర్చిపోయారనుకోండి అలాంటప్పుడు రికవర్ చేసుకోవడానికి సింపుల్ గా మీకు నచ్చిన పేర్లు ఇచ్చుకోవచ్చు లేదని కూడా వాటి ఇచ్చుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఒక పాస్ కోడ్ ని మీరు జనరేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను 1212 నేను 4 times ట్యాప్ అనేది చేయడం జరిగింది అలాంటప్పుడు మనకు సనకు సమ్ ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుంది అనమాట మళ్ళీ 1212 కన్ఫర్మేషన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా మీరు కాలింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణ సింపుల్ గా ఇది మనకు లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది తీసుకెళ్లిన తర్వాత చూసుకోవచ్చు ఇందులో మీకు సంబంధించిన మెయిన్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు మీకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ కావచ్చు అదేవిధంగా ఏదైనా ఫైల్స్ కావచ్చు ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ కావచ్చు సీక్రెట్ కాంటాక్ట్స్ కావచ్చు నోట్స్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని మీరు డైరెక్ట్ గా ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇమేజ్ సెక్షన్ ని క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి యాడ్ ఇమేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట దీని మీద క్లిక్ అనేది చేసుకోండి మీ యొక్క కెమెరా నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా మీకు నచ్చిన ఫోటోని డైరెక్ట్ మీరు ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాంటెడ్ గా అలో అనేది చేసుకోండి సక్సెస్ఫుల్ గా మనకు జస్ట్ మనము ఇలా మనం ఎంటర్ చేస్తామో లేదో కోడ్ ని ఆటోమేటిక్ గా మన యొక్క డైలర్ లో ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా ఈ హిడెన్ వాలెట్ మనకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు మనం ఫొటోస్ ని యాడ్ అనేది చేయడం జరిగింది కదా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 1212 సింపుల్ గా నేను ఇక్కడ నుంచి కాల్ బటన్ క్లిక్ చేసుకున్న మరుక్షణం చిన్నగా మనకు యాడ్ వస్తే రావచ్చు సింపుల్ గా వీటిని ఇగ్నోర్ అనేది చేయండి మనం ఫ్రీగా యూజ్ అనేది చేస్తున్నాం కాబట్టి థెరాఫ్టర్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు మనం యాడ్ చేసిన ఫోటో డైరెక్ట్ మనకు ఇలా అయితే మనకు షో కావడం జరుగుతుంది ఇలా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ వీడియోస్ సీక్రెట్ గా మీరు దీంట్లో అయితే దాచిపెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ డైలర్ ప్యాడ్ లో మనకు టాప్ 4 ట్రిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ టాప్ 4 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.